నమస్కారం, మెగావిజన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డబుల్ బెడ్రూమ్ పేరిట అమాయకులకు టోకరా, లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు, వెలుగులోకి వచ్చిన నకిలీ ధృవపత్రాలు, విచారణకు ఆదేశించిన స్పీకర్. పట్టణ ప్రగతితో మరింత వెసులుబాటు, ప్రజలందరితోనే సాధ్యం, భీమగల్లో పాల్గొన్న మంత్రి వేముల. ఇంటర్ పరీక్షలపై అధికారుల కసరత్తు, కేంద్రాల నిర్వహణ, ఇతర అంశాలపై సూచన, పక్కాగా జరిగేలా చూడాలని ఆదేశం. పండించిన ధాన్యానికి నిబంధనల, చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి, ప్రణాళిక లేకపోవడమే కారణం, పిట్లంలో మొదలైన విక్రయాలు. తేలనున్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల భవితవ్యం, మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితం, డైరెక్టర్లలో నెలకొన్న టెన్షన్. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తేనే పట్టణ పరిధిలోని భీమగల్ను సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి వీలవుతోందని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటారు, ప్రయాణ సదుపాయం కల్పించేందుకు బస్సును ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా భీమగల్లో సంబంధిత అధికారులతో కలిసి బెజ్జోరా బైపాస్ రోడ్డు, నందిగల్లి, అప్పర్ టేకిడితో పాటు పలు వీధులలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను అడిగారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాదయాత్రలో వృద్ధులు ఎదురు వచ్చి మంత్రిని ఆప్యాయంగా పలకరించారు. మంత్రి వారి యోగక్షేమాలను అడిగారు. పెన్షన్ రావడం లేదని కొందరు మహిళలు, వృద్ధులు మంత్రి దృష్టికి తీసుకురాగా అర్హులైన అందరికీ పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారులే మీ వద్దకు వస్తారని, మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. బైపాస్ రోడ్డు వద్ద పట్టణ ప్రగతి కమిటీల సభ్యులతో, మహిళలతో, మీడియా ప్రతినిధులతో, అధికారులతో, పోలీసు అధికారులతో కలిసి పలు మొక్కలను నాటి నీరు పోశారు. భీమగల్ నుండి నిజామాబాద్ వయా వేల్పూర్కు కొత్తగా బస్సు నడపడానికి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమగల్ పట్టణంలో సమస్యలను తెలుసుకోవడానికి నిన్న, ఈరోజు కూడా పర్యటించి సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. చిన్న చిన్న రోడ్లలో, మోరీలలో చెత్తను తరలించడానికి, ప్రజల నుండి చెత్తను సేకరించడానికి 2 చిన్న ట్రాక్టర్లను త్వరలోనే తీసుకోనున్నామన్నారు. అదేవిధంగా నెలకు 2-3 చోట్ల పబ్లిక్ టాయిలెట్లు, ఆహ్లాదానికి 2 లేదా 3 పార్కులు, కళ్యాణ మండపం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి అవసరమైన పూల మొక్కలు, దోమలను నివారించే ఇతర మొక్కలను కూడా ఇవ్వనున్నామని, తద్వారా నగరంలో పచ్చదనం, పరిశుభ్రత బాగా వెల్లివిరియనున్నదని తెలిపారు. తమ పరిసరాలలో సమస్యల గురించి ప్రజలే ముందుకొచ్చి వివరిస్తున్నారని, తమ పట్టణం అభివృద్ధి కావాలని కోరుతున్నారని ఇది ఒక మంచి పరిణామం అన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ లత, మున్సిపల్ చైర్పర్సన్ రాజశ్రీ, విద్యుత్ శాఖ ఎస్జీ సుదర్శనం, డీసీఓ సింహాచలం, సీఈఓ గోవింద్, కమిషనర్ గంగాధర్, ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది ఎంత ఉంది రఘు?
వాటి మాట క్లీన్ అయితే దానికన్నా వేరే దాన్ని వాడదాం అనుకుంటున్నాను. ఏడగట్టినవరు అది నందికాడ కట్టించి నీళ్ళ చూపించి నీళ్ళు ఒక నీళ్ళ చూపించి ఇప్పుడు ఏడగట్టించినావు గద్దే రోడ్ సైడ్ కమ్మకాడ గద్దె కట్టించారు మార్చేయండి. ఇంకోటి ఏడు మొక్కలు నాటే కార్యక్రమం చేసుకున్నాం. ఈ భీమగల్ బైపాస్ రోడ్లో ఇరువైపులా దాదాపు 800 మొక్కల్ని ఇవాళ నాటుకొని మనం పెంచే దిశగా ప్రణాళికలు చేసుకున్నాం. అట్లాగే భీమగల్ పట్టణంలో పారిశుద్ధ్యం క్లీన్గా చేసుకోవడం కావచ్చు. వాటి కోసం అవసరమయ్యే చిన్న చిన్న గల్లీలోకి ఆ సిల్ట్ని ఆ చెత్తని ఎత్తడానికి ట్రాక్టర్లు ఆ గల్లీలోకి వెళ్ళడం లేదని మా కౌన్సిలర్లు చెప్తే మరి తొందరలో ఇవాళ రేపో 2 చిన్న ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి ఆ చెత్తను తీసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇట్లా భీమగల్ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా నిధులిచ్చి డెవలప్ చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులతో భీమగల్ పట్టణంలో ఎక్కడైతే అవసరం ఉన్న చోట్ల డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, అవసరమైన చోట రోడ్ల నిర్మాణం ఐడెంటిఫై చేసి భీమగల్లో 1, 2, 3 జాగాలను బట్టి మంచి పార్కులు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇట్లా ఏతావాదిగా భీమగల్ పట్టణాన్ని సుందరంగా సౌకర్యవంతంగా మరి చేయటానికి ఈ ప్రభుత్వం మా మున్సిపల్ పాలకవర్గం కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను భీమగల్ ప్రజలను కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే బ్రహ్మాండమైన ఓట్లు వేసి మొన్న టీఆర్ఎస్ పార్టీని 12 మున్సిపల్ స్థానాల్లో భీమగల్ ప్రజలు గెలిపించి వారికి మేము రుణపడి ఉన్నాం. మేము పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. కాబట్టి భీమగల్ ప్రజలు నేను కోరుతా ఉన్నా, మేము చేయబోయే ఈ కార్యక్రమం మనం మనందరం కలిసి పట్టణ ప్రగతి కావచ్చు ఇంకా ఏ కార్యక్రమం అయినా మనందరం కలిసి చేసుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, పార్టీలకు అతీతంగా అందరం ఒకటవుదాం, భీమగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను భీమగల్ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను. జై తెలంగాణ. సివి రామన్, సముద్ర జలం నీలి రంగులో ఎందుకుంటాయో అందుకు గల కారణాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నానికి ఫలితం వచ్చిన రోజు 28 ఫిబ్రవరి. ఈ రోజును రామన్ ఎఫెక్ట్ డేగా జరుపుతారు. 1987 నుండి ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు. రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు వివిధ సైన్స్ ప్రదర్శనలను నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు తమ తమ ప్రదర్శనలను నిర్వహించడం జరిగిందన్నారు. రామానుజన్ స్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలని ఆశించి వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో సైన్స్ దినోత్సవం నేడు జరుపుకోవడం జరుగుతుందని, సైన్స్ ప్రదర్శనను ప్రపంచ స్థాయికి తెలిసే విధంగా సివి రామన్ చేయటం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలలో భారత్కు చెందిన సివి రామన్కు నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగిందన్నారు. ఐటీ సైన్స్ ప్రదర్శన ద్వారా తమ తమ నిజ జీవితాలలో జరిగే ప్రతి ఒక్కటి విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సైన్స్ ప్రదర్శనశాలలో విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నప్ప, ఇఫ్రాన్, సంతోష్ కుమార్, సురేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. 30-40 ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. ఇందులో అన్ని సైన్స్ విషయాలను తెలియజెప్పే విధంగా, నిజ జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలిసే విధంగా అన్ని చాలా ఆకట్టుకునే మోడల్స్ మా స్కూల్లో ప్రదర్శించడం జరిగింది. వీటిలో బెస్ట్ తీసేసి వాళ్ళకి సాయంత్రం ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ దినోత్సవంలో రామానుజన్ పురస్కరించుకొని మన రామానుజన్ గారు, మన శ్రీనివాస సివి రామన్ గారు చాలా మంచి ఫిజిసిస్ట్. అందులో మన ఫస్ట్ టైం మన నేషనల్ లెవెల్లో మన ఇండియాని, మన భావాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్న తర్వాత ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అతనికి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా ఖ్యాతిని విమడింపజేసినటువంటి మహానుభావుడు అతని స్మరించుకోవడం మన భావ్యం. అతన్ని స్మరించుకోవడానికి మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సైన్స్ ఉద్దేశం పిల్లలకు
పేదింటి స్వంతింటి కళను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 పడకల ఇంటి నిర్మాణాల కోసం ప్రణాళిక రూపొందించింది. లబ్ధిదారుల వాటా రుసుము లేకుండా పూర్తి స్థాయి సర్కారు నిధులతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేర్లు చెప్పి కొందరు కేటుగాళ్లు అమాయకులను బురడీ కొట్టించారు. నకిలీ పట్టాలను అంటగట్టి లక్షల రూపాయలను వసూలు చేశారు. కలకలం రేపిన ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందించిన పట్టాను డూప్లికేట్గా ముద్రించి తమకు ఇంటిని మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు తేలింది అవి ఓ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించి పెట్టారని. దీంతో సీరియస్ అయిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకున్న డిమాండ్ను కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నకిలీ పట్టాలు రూపొందించి అమాయకుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు. బాన్స్వాడలో వెలుగు చూస్తున్న ఈ ఘటన కలకలం రేపింది. దీంతో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. అర్హులైన 217 మంది నిరుపేదలకు బాన్స్వాడ పట్టణ సమీపంలోని తడుకోల్ శివారులో ఇంటి స్థలం కేటాయిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 3 ఏళ్ల క్రితం పట్టాలను అందజేశారు. అయితే వారికి ప్లాట్లకు బదులు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తరువాత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 25.2 కోట్లతో 500 ఇళ్లను G+1 నమూనాలో బాన్స్వాడ శివారులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అయితే ఇంటి స్థలం లేని వారికి నిరుపేదలకు మాత్రమే పట్టాలను అందజేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పక్కా విచారణ జరిపిన తర్వాతే అర్హులైన వారి జాబితాను తయారు చేశారు. అయితే అప్పట్లో ఇంటి స్థలాల కోసం పట్టాలను అందజేసిన 217 మందికి ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం 217 మందికి సంబంధించి విచారణ జరిపారు. అయితే 217 మందికే గతంలో పట్టాలను అందజేయగా వారికి అదనంగా మరో 40 మంది పట్టాలను తీసుకువచ్చి తమకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు. అయితే కీ రిజిస్టర్లో కేవలం 217 మందికే పట్టాలను జారీ చేసినట్లు ఉండగా అదనంగా మరో 40 మందికి పట్టాలు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా సీరియస్గా స్పందించిన సభాపతి పోచారాం సమగ్ర విచారణకు ఆదేశించారు. 217 మందికి పట్టాలు జారీ చేయగా ప్రస్తుతానికి 150 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నామని ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. మిగతా వారి ఆర్థిక స్థితిగతులపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరిట నకిలీ పట్టాలను బాన్స్వాడ పట్టణంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆ పట్టాలపై ప్లాన్ నెంబర్ వేయడం, నకిలీ స్టాంపులను తయారు చేయడం, నకిలీ సంతకాలు చేసినట్లు తేలింది. వాటిని చూపి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని అధికారుల విచారణలో నిరూపితమైంది. పూర్తి స్థాయి సమగ్ర విచారణకు అధికారులు రంగంలోకి దిగారు. కొందరు అక్రమార్కులు అసలు పట్టాలను పొందిన విధంగా నకిలీ పట్టాలను తయారు చేశారని స్పీకర్ పోచారం తెలిపారు. పట్టణంలో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో పాల్గొన్న పోచారం ఈ విషయాన్ని వెల్లడించారు. 217 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వగా అదనంగా మరో 40 మంది ఇల్లు కావాలని వస్తున్నారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు స్పీకర్ పోచారం ఆదేశాలు జారీ చేశారు. ప్రింటింగ్ ప్రెస్ మే డూప్లికేట్ ప్రింట్ కరే ఈ సీల్ డూప్లికేట్ తయారు కరే ఓ ఆకే బతారే కి మేరే కర్ దో తో హమ్ లోగా 200 హమ్ కమ్ బేకూఫ్ నే హోతే నా హమ్ 217 కిస్కుతే హమారే పర్ రిజిస్టర్ హై బాజాబ్తా బుక్ పే లికా హువా హై రిజిస్టర్ మే యే నామ్ దేకే తో 217 మే నహీ హై జబ్ నిక్లా యే బోగస్ హై బోల్కే ऐसे यहाँ पे 217 के जगह में और एक 30-35-40 लोग ऐसे बोगस सर्टिफिकेट बना के साइन करके अपने पास रख लेके मेरे पास आ रहे. साफ सर्टिफिकेट आ भी दिए ना, ये देखे तो नाम देखे तो मैं ऑडियो दे दिया भाई ये नाम देखो अपने रजिस्टर में है क्या, अपन दिए सो रजिस्टर में नाम है क्या, देखो हम नाम नहीं है. इंक्वायरी करे तो मालूम होगा यहाँ पे एक प्रिंटिंग प्रेस है, वो प्रिंटिंग प्रेस में बोगस प्रिंट करा के साइन डुप्लीकेट साइन करके पैरवी करा कुछ लोग पैसे को बेच के सर्टिफिकेट दे रहे. ऐसे लोग कर दो क्या? मैं बोला कलाडियो को
उनपे केस लगा के जेल भेजा बोला मैं, जेल भेजा बोला, जेल पुलिस स्टेशन में जेल बैठा बोलना। బోధకాలు లేని సమాజ స్థాపన కోసం సర్కార్ కృషి చేస్తోంది. చిన్నతన నుండే పరీక్షలు జరిపి అందుకు సంబంధించిన లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సలు అందించనున్నారు. అందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలు విద్యార్థుల నుండి రక్త నమూనాలను సేకరించారు. బోధకాలను పూర్తి స్థాయిలో నివారించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ రక్త నమూనాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగా రెంజల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు కృష్ణ బృందం పిల్లల నుండి రక్త నమూనాలను సేకరించారు. ప్రతి సంవత్సరం ర్యాండమ్గా పాఠశాలలను ఎంపిక చేసి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయడం జరుగుతోందని, ఒకవేళ పాజిటివ్ లక్షణాలు ఉన్న వారికి 15 రోజుల పాటు చికిత్స అందించడం జరుగుతోందని వైద్యురాలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రక్త నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం నీలా ప్రభుత్వ పాఠశాలలో రక్త నమూనాలు సేకరించామన్నారు. ఈ సంవత్సరం మండల కేంద్రంలోని శివానంద పాఠశాలలో ఈ పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తనూజ, వైద్య సిబ్బంది రమణ, కృష్ణమోహన్, నిర్మల, శ్రీనివాస్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. శివానంద స్కూల్లో టాస్క్ ప్రోగ్రామ్ ఫైలేరియా బోధకాలు దాని గురించి ఒక బ్లడ్ టెస్ట్ సర్వే చేయడం జరిగింది. దీనికి స్పెషల్ టీమ్ వచ్చింది. ఇవాళ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలకి 52 మంత్లీ స్ట్రెంత్ ఉన్నారు, అందరికీ టెస్ట్ చేయడం జరిగింది. ఇది ర్యాపిడ్ టెస్ట్, 10 మినిట్స్లో టెస్ట్ రిజల్ట్స్ కూడా తెలిసిపోతుంది. ఇవాళ స్టార్ట్ చేశాము. రిజల్ట్స్ ఎవరైనా పాజిటివ్ ఉంటే వాళ్ళకి 12 డేస్ డీసీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా చుట్టుపక్కల ఇంటి వాళ్ళకు కూడా టెస్ట్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ పెడతాం. స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కూడా చేశాము, నీలా గవర్నమెంట్ స్కూల్లో చేసాం, ఈసారి ప్రైవేట్ స్కూల్లో వచ్చింది. శివనంద టోటల్ స్టేట్లో 41 స్కూల్స్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి చేస్తున్నారు టెస్టింగ్. కాబోయే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఎవరు? నామినేషన్లు వేసి డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన నాటి నుండి అందరిలో ఒకటే టెన్షన్, ఒకరి పేరు ఖరారైందన్నారు. ఎవరు ఆ ఒక్కరన్నది కొన్ని గంటల్లో తేలనుంది. సామాజిక మాధ్యమాలలో మాత్రం ఒకరి పేరు మాత్రం చైర్మన్ అయినట్టు ట్రోల్ చేశారు. ప్రస్తుతం 19 మంది డైరెక్టర్లలో 4 చైర్మన్ రేసులో ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు 15 ఫిబ్రవరి జరిగాయి. అంతకుముందే కొన్ని సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని సంఘాలలో సగం టీసీలు ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు జరిపి ఫలితాలు విడుదల చేశారు. సింగిల్ విండో చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తరుణంలో డీసీసీబీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా కలిసి 2 రోజుల పాటు హైదరాబాద్లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహంలో సమావేశమయ్యారు. ఆశావాహుల పేర్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. డీసీసీబీతో పాటు డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ కోసం ఈ నెల 29న ఎన్నిక జరగనుంది. జిల్లాలో 144 ప్రాథమిక సహకార సంఘాలుండగా అందులో 133 సంఘాలను టీఆర్ఎస్ ఖాతాలో పడిపోయాయి. బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నిక కావాల్సిన వారు సైతం ఏకగ్రీవమయ్యారు. అందరూ కలిసి బస్సులో ఈ నెల 25న నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంకుకు చేరుకొని నామినేషన్ వేశారు. కేటగిరీ 2లో 4 నామినేషన్లకు గాను అదనంగా మరో 5 ఉంటే మొత్తం 9 నామినేషన్ వేశారు. విత్డ్రా సమయానికి వీటిని సైతం ఏకగ్రీవం అయ్యేలా చూశారు. ప్రస్తుతం నెలకొన్న ట్విస్ట్ ఏంటంటే మిగతా పార్టీ నుండి ఎలాంటి గొడవ లేదు. ఉన్నవారంతా ఒకే పార్టీకి చెందినవారు కావడంతో చిక్కొచ్చి పడింది. పార్టీని పట్టుకుని ఏళ్ల తరబడి కొనసాగుతున్న తమకు పదవి కల్పించాలని వారు శాసనసభ్యులు వారికి కావాల్సిన వారిని కలిసి విన్నవించుకున్నారు. ఒక దశలో దేశాయిపేట్ సింగిల్ విండోకు చెందిన చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక లాంఛనమని తెగ ట్రోల్ జరిగింది. చివరికి భాస్కర్ రెడ్డి కలుగు చేసుకుని ఎవరు కూడా ఇలాంటి ప్రచారం చేయరాదని అభిమానులకు సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. బోధన ఎంపీపీ పనిచేసి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన గిర్దవర్ గంగారెడ్డి సైతం చైర్మన్ స్థానాన్ని కోరుకుంటున్నారు. ఆయన మద్దతుదారులు గంగారెడ్డికి అవకాశం కల్పించాలని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విన్నపాలు చేస్తున్నారు. అంతా ఒకే కుటుంబం, అందరికీ పలుకుబడి పేరు ఉంది. ఈ తరుణంలో ఎవరిని అందలం ఎక్కించాలి, ఎవరిని మెప్పించాలన్నది
ప్రస్తుతం అధికార పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఇప్పటికీ వీరంతా ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. మొదటి నుండి పోచారం భాస్కర్ రెడ్డి, వేల్పూర్ నుండి గంగారెడ్డి, ఇటీవల బోధ నుండి గిరిధవర్ గంగారెడ్డిల పేర్లు తెర మీదకొచ్చాయి. ఇందులో ఒకరి పేరు మాత్రం ఖరారయ్యిందని తెలుస్తోంది. కానీ ఎవరు ఆ ఒక్కరు అన్నది కాస్త సస్పెన్స్గా మారింది. డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక శనివారం జరగనుంది. శనివారం మధ్యాహ్నంతో ఈ టెన్షన్కు ఫుల్స్టాప్ పడనుంది. ఎంతో ఉత్కంఠగా ఉన్న వారికి కాస్త ఊరట లభించనుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమ వంతు సహాయం అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. సేవ చేయాలన్న సంకల్పంతో ఏర్పడ్డ ఈ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు డిక్షనరీలను అందించింది. రుద్రుల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చారిటీ స్వచ్ఛంద సంస్థ తరపున విద్యార్థినులకు మండల విద్యాధికారిణి శాంతాకుమారి చేతుల మీదుగా ఇంగ్లీష్ డిక్షనరీలను పంపిణీ చేశారు. గ్రామీణ పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చారిటీ సంస్థ వ్యవస్థాపకులు గణేష్, సంస్థ ప్రతినిధులు పాటల శ్రీనివాస్, ఉపాధ్యాయులు రమాదేవి మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 4 నుండి ఆరంభమయ్యే ఇంటర్ బోర్డు పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న కళాశాలలకు చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ల విషయం, నిర్వహణకు నియమించిన సిబ్బంది వివరాలపై సమీక్షించారు. ఈసారి నిమిషం నిబంధనను సడలించినా పక్కాగా అమలు పరచాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అలాగే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మార్చి మాసంలో ఆరంభమయ్యే ఇంటర్ బోర్డు పరీక్షలపై జిల్లా యంత్రాంగం పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ మరియు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లతో జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఒండెన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కళాశాలలు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య, వారికి కావాల్సిన అవసరాలు, ఇతర అంశాలను చర్చించారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినందున ఎలక్ట్రానిక్ పరికరాలకు అస్సలు అనుమతి ఇవ్వరాదని ఆదేశించారు. ప్రతి విద్యార్థిని పూర్తి స్థాయిలో తనిఖీ జరిపి పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఇదివరకు విధులు నిర్వహించిన అనుభవం ఉన్నదని దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరపాలని సూచించారు. ఇప్పటివరకు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి కాలేదని చెప్పడంపై ఆయన కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాలు మరియు అవసరాలు, అన్ని అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. So I hope everyone is prepared for the conduct of examination. అవునా కదా? సో ఇందులో కొంతమంది కొత్తగా న్యూ సిఎస్ కొంతమంది ఉన్నారు. సో ఆల్రెడీ వీ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్. ఇంతకుముందు గతంలో కూడా మనం కండక్ట్ చేశాము. ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ చిన్న అది ఏంటంటే టైమింగ్స్కి సంబంధించినటువంటిది ఒకటి మనం పక్కగా మనం పాటించాల్సి ఉంటుంది. 1 మినిట్ గ్రేస్ పీరియడ్ అనేది కూడా ఇప్పుడు మనకి లేదు. సో అది కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. రెండవది ఇమీడియట్ అపాయింట్మెంట్స్ ఇమీడియట్గా జరగాలి. ఇమీడియట్ అపాయింట్మెంట్స్ చాలా కాలేజెస్లో కూడా పెండింగ్ ఉందని చెప్పారు డిఏ గారు. సో ఐ రిక్వెస్ట్ డిఏ గారు టు ఇన్స్ట్రక్ట్ ఆల్ ది సిఎస్ టు అపాయింట్ ఇమీడియట్గా సిమిడియట్. సో అండ్ ఇక షార్ట్ ఫాల్ అనేది క్వశ్చన్ సమస్య రాదు. సో ఇమీడియట్గా అనేది ఎప్పుడు మనం డిటర్మైన్ చేస్తాము. సో వెన్ ద నెంబర్ ఆఫ్ రూమ్స్ ఆర్ ఫైనలైజ్. సో రూమ్స్ ఎప్పుడు మనకు ఫైనల్ అవుతాయి,
కాలేజీలు ఆ స్కూల్లో ఆ ఇన్స్టిట్యూషన్లో మనకు స్ట్రెంత్ ఎంత ఉండాలని డిటర్మైన్ అయినప్పుడు మనకు రూమ్స్ ఫైనల్ అవుతాయి. సో రూమ్స్ ఫైనల్ అయినప్పుడు ఇన్విలేటర్స్ ఫైనల్ అవుతారు. సో కాబట్టి ఫస్ట్ టాస్క్ మనం చేయాల్సింది అంటే ఫస్ట్ మన స్ట్రెంత్ని బట్టి రూమ్స్ మనం ఎక్కడెక్కడ ఇస్తాము, ఆ రూమ్స్ నంబర్స్ ఏంటి, ఈచ్ రూమ్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది అనేది డిటర్మైన్ చేస్తాం. సో అది ఫైనల్ అయిన తర్వాత ఇన్విలేటర్ అపాయింట్మెంట్ మనం చేయాలి. ఇప్పుడు అన్ని స్మార్ట్ వాచెస్ ఉన్నాయి ఇంకంటే, సో స్మార్ట్ వాచెస్లో కూడా అది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకొని మామూలుగా ఇక్కడ మీ స్కూల్లో చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది మనం మామూలు వాచే అనుకుంటాం. సో ఇవి గ్యాడెట్స్లో కూడా మీ కెన్ డూ మాస్క్ అవుతుంది. సో ఈ ఇయర్ఫోన్ ఇయర్బడ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇయర్పాడ్స్ వచ్చాయి, అప్పుడేమో మనము ఇయర్ ఫోన్స్ అంటే పెద్ద ఇలా ఉండేవి, ఇప్పుడు ఇయర్పాడ్స్ వచ్చాయి ఐఫోన్కి, చిన్న ఇంతే ఉంటుంది, చోటు పెట్టుకున్నాక తెలియదు మనకి. సో ఫిస్కింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. సో వెన్ యూ డూ ఎ ప్రాపర్ ఫిస్కింగ్. పంట మార్పిడి విధానాన్ని అవలంబించి రైతులు దిగుబడులు పొందాలని సూచిస్తూనే పండించిన పంట ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండటం వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో దిగుబడి పెరిగింది. కానీ మార్కెట్ కమిటీలలో సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్న విక్రయ కేంద్రాలలో మాత్రం నిబంధనలు పెట్టారు. దీనిపై రైతు నాయకులు మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మార్కెట్ కమిటీలో కందుల కొనుగోలు మొదలైంది. రెండు రోజులుగా రైతులు తెచ్చిన కందులను కొనుగోలు చేయకుండా తేమ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో ఆగ్రహించిన రైతులు అధికారులను నిర్బంధించి నిరసన తెలిపారు. మార్కెట్కు తెచ్చిన పంట ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పిట్లం సహకార సంఘం వారు స్పందించి కందుల కొనుగోలు మొదలుపెట్టారు. శుక్రవారం మార్కెట్ కమిటీలో కాంటలు మొదలయ్యాయి. కందులకు మద్దతు ధర కల్పిస్తూ సహకార సంఘాలు కొనుగోలు చేస్తున్న దీనికి ఆంక్షలు విధించారు. రైతు పండించిన దాంట్లో కేవలం 15 క్వింటాళ్ల దినుసులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. మిగతా పంటను ఎక్కడ విక్రయించాలని వాపోతున్నారు. ఆన్లైన్లో పొందుపరచకుండా రైతులు పండించిన పప్పు దినుసులు మార్కెట్కు తరలిస్తే నిబంధనలు పెట్టడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ కమిటీలో రైతులు వాపోతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఏంటని విమర్శిస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకు వనగూరి పంట సేద్యం చేసి మార్కెట్ కమిటీకి తరలిస్తే రైతులకు అధికారులు ప్రభుత్వం కలిసి ఇస్తున్న నజరానా ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీలో ఈ నెల 23 నుండి కొనుగోళ్లు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 20,000 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు గన్ని బ్యాగుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. మొత్తం మీద రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మాత్రం ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. రైతులు మార్కెట్ కమిటీకి వస్తే అసలు మీరు రైతులేనా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న పంట వివరాలు, వచ్చే దిగుబడి గురించి ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. 5,800 మద్దతు ధర కల్పిస్తున్నారని, మిగతా సరుకును విక్రయించుకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని ఆయన అన్నారు. ముందస్తుగా ప్రణాళికతో కేంద్రానికి నివేదిక అందించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. రైతులు పండించిన పంట ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం సైతం ఇందులో పాల్గొన్నారు. దాదాపుగా ఎవరేజ్గా చూసుకుంటే మొత్తానికి ఎకరాన 8 క్వింటాలు వస్తున్నది. మరి వాళ్ళ అంచనా ప్రకారం చూస్తే కూడా 25 లక్షల క్వింటాల వరకు కూడా మొత్తం రాష్ట్ర మీద దిగుబడి వచ్చే పరిస్థితి ఉన్నది. మరి మీరు కేంద్రానికి కోరింది 42,500 మెట్రిక్ టన్నులకే అడిగిర్రు, వాళ్ళు అదే పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి మిగిలిందంత ఎవడు కొనాలి? వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు 25 లక్షల క్వింటాల్ అంటే వీళ్ళు కొనేది దాదాపుగా కేంద్రం పర్మిషన్ ఇచ్చింది చూస్తే 1 లక్షలోపే ఉంటుంది, అంటే 7 లక్షల క్వింటాల్ అవుతుంది. మెట్రిక్ టన్నులేమో 42,500 మెట్రిక్ టన్నులు, మరి మిగిలింది ఎవడు కొనాలి? ఇది కూడా గతంలో ఏదైతే మార్క్ఫెడ్ మక్కల్లో అవకతవకలు జరిగినాయో అదే తరహాలో కూడా కొన్ని జిల్లాల్లో మాకున్న సమాచారం ప్రకారము రైతుల దగ్గర మార్క్ఫెడ్ కొనుగోలు ఆపేస్తే, నిబంధనలు పెడితే రైతు దళారి దగ్గరికి పోయి ఎంఎస్పి కంటే ఏదైతే ఎంఎస్పి 5,800 రూపాయలు ఉందో దళారి దగ్గరకు పోతే 3,800 నుంచి 4,000 కంటే ఎక్కడ పెడతలేరు, అంటే దాదాపు 2,000 రూపాయలు తేడా ఉన్నది.
ఈ తేడాను ప్రైవేటులు అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఎంఎస్కే బోగస్ రైతుల పేర్లతోటి అమ్ముకొని దాదాపు ఒక 5,000 క్వింటాల్లో ఒక కుంభకోణము గద్వాలు ఉమ్మడి మామూలు జరిగింది. అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా ఒక తన ధాన్యాన్ని కుప్పలు పోసుకొని కొనుగోలేకపోతే గన్నిబేగు లేకపోతే 3 రోజులుగా ఈ పిట్లంలో ధర్నాలు చేస్తుంటే కనీసం స్పందించని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా ఒకటే లేకునే ఒకటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డబుల్ బెడ్రూమ్ పేరిట అమాయకులకు టోకరా, లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు, వెలుగులోకి వచ్చిన నకిలీ ధృవపత్రాలు, విచారణకు ఆదేశించిన స్పీకర్. పట్టణ ప్రగతితో మరింత వెసులుబాటు, ప్రజలందరితోనే సాధ్యం, భీమగల్లో పాల్గొన్న మంత్రి వేముల. ఇంటర్ పరీక్షలపై అధికారుల కసరత్తు, కేంద్రాల నిర్వహణ, ఇతర అంశాలపై సూచన, పక్కాగా జరిగేలా చూడాలని ఆదేశం. పండించిన ధాన్యానికి నిబంధనల, చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి, ప్రణాళిక లేకపోవడమే కారణం, పిట్లంలో మొదలైన విక్రయాలు. తేలనున్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల భవితవ్యం, మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితం, డైరెక్టర్లలో నెలకొన్న టెన్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.